తెలియని చీకటి అంటే ఇంత రాత్రి పూట ఎక్కడ తిరుగుతుందో ఏమో. ఏకి తిరుపతి గారిని అడుగుదాం. అరే మావాడు కనబడ్డాడారా? కనబడ్డాడు కనబడ్డాడు. ఎక్కడ? మొన్న ఆఫీస్ కొంగ కనబడ్డాడు. ఏమున్నావురా నువ్వు? నేను ఇప్పుడు అడుగుతా మొన్నటి విషయం చెప్తున్నావు. పా మావాడు కనబడ్డాడా? కనబడలేడే. సరే చిన్న పిల్లగాడే, చూసుకుని ఉండద్దా? ఆయనకి 20 సంవత్సరాలు వచ్చినాయి, లగ్గం కూడా అయింది. ఆడు చిన్న పిల్లగాడట. అన్నా నువ్వు మొన్న మ్యాచ్కి రాలేవు, ఓడిపోయినవే. నువ్వు వచ్చుంటే మాత్రం గెలిచి వెళ్ళాం పో. అన్నకు కొత్త లగ్గైంది కానీ ఇంకెక్కడ వస్తాడే? అది కూడా నిజమేరు. నెక్స్ట్ టోర్నమెంట్ల కప్పు మనదేరా. మలానా నీకోసం మీ అన్నత్తాడు. ఏంది మా అన్నత్తండా? అలా అన్న అంటే ఇంత భయం? మావాడు గిట్ట కనబడ్డాడారా? కనబడ్డాడు. అటే పోయిండు. ఎటు పోయిండు? అప్పుడే ఇంటికే అండే. ఇంటికే పోయిండా? అవుగాని మీకు ఇక్కడేం పని రా? ఓ పని పాట లేకుండా, ఓ పద్ధతి లేకుండా ఈ దయ్యాలు తిరిగే టైంకు మీకు ఇక్కడేం పని? ఓ నడూరి ఇంటికి. మేము పోతానంటే ఇంకే నువ్వు వచ్చినావు మసాలు కానీ పో నడూరి. అవురా ఈయన పద్ధతి పద్ధతి అంటాడు, కానీ వాళ్ళ తమ్ముడు ఈయనకు పూర్తి వ్యతిరేకం. ఆయన వాళ్ళిద్దరు కలిసి ఉంటారా? దా పోదాం. అక్క ఇంకెంతసేపు అక్క, నిద్ర వస్తుంది, బాబు వస్తాడు కానీ మనం పోయి పండుకుందాం పా అక్క. అట్లా కాదే, మొగడు బయటికి వేయండి అంటే వచ్చేదాకా ఎదురు చూడాలి, అది పద్ధతి. అగో బావ వస్తాడు. తమ్ముడు వచ్చిండానే? వచ్చిండు బావా. అబ్బో జల్దినే ఇంటికి వచ్చిండు. తిని పడుకోవడానికి రూమ్లకు వేయండు, అది పద్ధతి. తినే టైంకు తినాలి, పడుకునే టైంకు పడుకోవాలి, అప్పుడు మనిషి మంచుకుంటాడు. నీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ ఇంటికన్నా పెట్టిపోయినావు. అయినా కొత్తగా పెళ్ళైంది కదా, చెల్లె గుర్తొచ్చినట్టుంది, అందుకే జల్దీ ఇంటి పట్టి పట్టిండు. అంతా నీ లెక్కనే. నా లెక్క అంటే? మన పెళ్ళైన కొత్తలా, నువ్వు 6 గంటలకే ఇంటికి వచ్చి 7 గంటలకే అన్నం తిని 8 గంటలకే రూమ్లోకి పోయి లైట్ బంద్ చేయి అనలేదా? ఏ పద్ధతి పద్ధతి! ఏ అమ్మాయి, వాడు నీకోసం చూస్తున్నట్టున్నాడు, పో పడుకోపో. అవునా? నీకు ఇంకా గుర్తుందా? 10 సంవత్సరాలు అవుతుంది, నాకైతే ఏం గుర్తులేదు. అవేమన్నా మర్చిపోయే రోజులా? ఏంది మల్లెపూలు కథ? మీ తమ్ముడు తెచ్చిండు, చెల్లె కొన్నిచ్చింది. అబ్బో జోరేదు నాన్న మాట. ఎంతసేపే మీ ముచ్చట? నేను ఎంతసేపు ఎదురు చూడాలి మీకోసం? బయట వాళ్ళు ఉన్నారు, గట్టిగా మాట్లాడకు, వింటారు. వాళ్ళకు ఇన్ రాకుండా నేను ఒక పని చేస్తా. ఏం చేస్తావు? ఆగు చెప్తా. పడుకో పడుకో. ప్రియా, ఏందక్క? రాత్రి ధూప్ అవుతుంది కదా, నీళ్ళు తీసుకొచ్చుకొని పడుకోవాలి, తీసుకో. సరే అక్క. రావే చెప్పన. రూములు ఎవరు లేనట్టున్నా అన్నా? అన్నా అత్తా అబ్బా ఏందన్నా, మంచి నిద్ర చెడగొట్టినావు. మాసాలతే నీ నాటకాలు. నిద్రవంగా పాటలు పెట్టుకొని పడుకుంటాడారా? అవుతల వాడు కట్టు కినత్తుంది. పాటలు బంద్ చేసి పడుకోరు, నిద్ర లేకపోతే మనిషి ఖరాబ్ అవుతాడు. పద్ధతి పద్ధతికి ఉండాలి, పడుకోరు. సరే అన్న. ఎప్పుడు పద్ధతి 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 అంటాడు, నువ్వు రావే.
అక్క వంట చేస్తున్నావా? నాకు కూడా వంట పని నేర్పచ్చు కదా, నువ్వే పని చెప్తా ఆ పని చేస్తా. నీకెందుకే, నేను ఉన్నా కదా చేయడానికి. అది కాదక్క, నువ్వు ఒక్కదానివే ఇంటి పని వంట పని చేస్తా అంటే మంచిగా అనిపిస్తలేదు. అందుకే నాకు ఏదో ఒక పని చెప్పు. పనిదేముందే, పని అదే అత్తది కానీ నువ్వైతే మా మరిదిని అయితే మంచిగా చూసుకో. ఆయనకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోతే మా కన్న కొడుకు లెక్క పెంచుకున్నాం. ఏంది ఏం సంగతి, అక్క చెల్లెళ్ళు కలిసి ఏదో బాగా ముచ్చట పెడుతురు. ఇంటి గురించా వంట గురించా? మీ తమ్ముని గురించే బావా. అవునా, మంచి చెప్తుందా ఎక్కిచ్చి చెప్తుందా? మా తమ్మునికి 20 సంవత్సరాలు వచ్చినాయి కానీ వాంది ఇంకా చిన్నపిల్లగాని మనసు. నేనే వానికి మంచి పద్ధతులు చెప్దామనుకొని నేనే వాని పద్ధతులలోకి వస్తున్నా. నువ్వేం చెప్తావో ఏమో, నాతో కాని పని నీతోట అవుతుంది. వానికి మంచి పద్ధతులు చెప్పు. అదేం లేదయ్యా, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే అంతకంటే మించిన పద్ధతి ఏముంది? మీరు మాకు అమ్మ నాన్న లెక్క, మీరు ఎట్లా చెప్తే గట్లని. అరే కిషన్, ఒకసారి రారా నీతో మాట్లాడాలి. సరే ఈ నారా వేసేత కూర్చో. ఆ చెప్పురా, ఏందిరా? నీకేంద్రా, హాయిగా ఉన్నావు? అందమైన పిల్లం కావాలని కోరి కోరి చేసుకున్నా. అయితే ఏమైందిరా ఇప్పుడు? హాయిగా దాంతో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్నా. చేయరా, ఎవరొద్దన్నారు? చేసినట్టే ఉన్నదిరా. నీకేంద్రా, మంచిగా ఇంట్లో ఒలిపెట్టుకుని వచ్చి బయట ఎంజాయ్ చేస్తాను. తెలనోళ్ళకు గట్టి అనిపిస్తాయిరా, ఇంతకేమైంది చెప్పు. నా గోసం ఏమని చెప్పాలరా, నా భార్య నన్ను పట్టించుకుంటేనే లేదు. 24 గంటలు అక్క జల్లాలు ముచ్చట్లు పెట్టుకుంటానికే సరిపోతుంది. ఆ పని ఈ పని అని చెప్పి నన్ను పట్టించుకునే మర్చిపోయిందిరా. వాళ్ళు మంచిగా కలిసి ఉంటే నేను భరించలేకపోతానరా? అరే ఎవరన్నా తోటి కూడా కలిసి ఉంటే సంబరపడతారు, కానీ నువ్వేందిరా అంత రివర్స్ ఉన్నావు. అల్లట్లా కలిసి ఉండే నాకు ముప్ప వచ్చిందిరా. కొన్ని మంచినీళ్ళు తీసుకురావా అంటే అక్క పని చెప్పింది నువ్వే వచ్చి తీసుకపో అంటది. ఎప్పుడన్నా మనసు మంచిగా లేక బయటికి పోదామే అంటే అక్క బావున్నారు ఏమన్నా అనుకుంటారు అంటది. ఎప్పుడన్నా మనసు ఇప్పి మాట్లాడుకుందామంటే అక్క బావ కినబడుతుంది అంటది. ఎట్లరా దీంతో? అరే మన ఇళ్ళలో అసలు నడవైరా. ఏ నీతులు చెప్పకరా, వాళ్ళు ఇంట్లో కలిసిమెలిసింటే నేను భరించలేకపోతానరా. ఏదో ఒకటి చేయాలి, లొల్లి పెట్టాలి, ఏరువడాలి. అరే నీకు తెలియదు కానీ కలిసి ఉంటేనే మంచిదిరా, ఏరువడతానికి కష్టాలు వస్తాయిరా. ఏ ఊకవా, నువ్వేదో దోస్తు అని హెల్ప్ చేస్తావనతే నా పిల్లల లెక్కన నీతులు చెప్పబడుతుంది. నీ దగ్గర కష్టం నా తప్పు. అన్నా వదిన లేరానే. గారు అమ్మక్క బిడ్డున్నది కదా, ఆమెని చూడ్డానికి వస్తుర్రట, పిలితే పోయినరు. అబ్బా ఇదే మంచి టైం. ప్రియా నాకు ఒక పెద్ద కష్టం వచ్చి పడ్డదే. నీకు కష్టమా? ఏందది? నిజం చెప్తిను. చెప్పు. నువ్వు నేను కలిసి దేశమంతా తిరగాలని, సినిమాలకు షికార్లకు పోవాలని, నా మనసుకు నచ్చినట్టు జీవించాలని, నేనేం చేసినా ఇదేంది అదేందని ఎవ్వరు అడగద్దనేదే నా కోరిక. అయితే ఈ జన్మలో నీ కోరిక తీరదు. ఈ జన్మలో కాదే, నువ్వు ఇట్లుంటే ఏ జన్మలో తీరదు. నేనేం చేసినా? మనం అన్నోళ్లతో కలిసి ఉండడద్దే, ఏరువడదాం. ఏంది నీ బుద్ధి గిట్లున్నది? దేవుళ్ళంటే అక్కని బావని కాదని ఏరుబడుడా? నాతోనైతే అన్నావు గానీ ఇంకెవరితో నన్ను అనేవు, పిచ్చి పట్టింది అనుకుంటారు. అందరం కలిసి ఉండే మంచిది. నాకు టైం అవుతోంది, రొట్టెలు చేయాలి. అబ్బా నువ్వు నాకు నీతులు చెప్తానవానే. ఇక నీతోటి కాదు, నేనే ఏదో ఒకటి చేస్తా. ఈ చీర నాకు పెళ్ళైన కొత్తలు కొనిచ్చిండు మీ బావ. అవునా అక్క? ఈ చీర అంటే నాకు మస్తు ఇష్టం. రావే. వస్తన్నా. ఏందే మా అదిన చీరను గట్ల పట్టుకొని చూస్తాను? ఈ చీరంటే అక్కకి మస్తు ఇష్టం అంట తెలుసా? అయితే చింపై, ఈ చీర చింపై, వదిన నిన్ను తిడుతుంది, లొల్లి అవుతుంది, మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఏ ఇచ్చిపెట్టు, నువ్వు చెప్తే నేను అసలైనా. అవ్వా అవ్వా అవ్వా, చేసుకున్న పిల్లమే నా మాట వినప్పుడు నేనెందుకు, నా బతికెందుకు? ఏదన్నా బయలు దునికి సత్తా. దునికి సావు, అయినా నేను నీ మాటినా.
ప్రియా నేను చచ్చిన ఒప్పుకోదేమో. అవునే ప్రియా, ఆయన ఏదో చెప్తాడు నువ్వు జయ అంటున్నావేందే? ఆయన గట్లనే అంటాడక్క. ఆయన ఏం చెప్తాడు జయ అన్న? ఆయన ఈ నడమ నేను బాగా చూస్తున్నా. ఆయన ఏం చెప్పినా కూడా నువ్వు చేయననే అంటున్నావు. ఆయన ఏం చెప్పిండో నీకు తెలియదక్క. నువ్వు నాకు ఎదురు సమాధానం చెప్తావా? భర్త మాట భార్యకు వేద వాక్ అంటారు. బాయిలో దునుకమన్నా దునకాలే నాడు. మా ఊడంటే దీనికి పట్టేలేదు. అయిందా? మంచిగా అయిందా? ఇప్పటికైనా చీర చింపే నేను అన్నట్టు అయితే బంగారం మసండి చీర నేను చింపాను పో. వదినే, ఓ వదినే, ఒకసారి బయటికి రా. ఇగో ఇది నీ మీద కోపంతో నీకు ఇష్టమైన చీర ఎట్లా చింపిందో చూడు. అయ్యో అయ్యో, ఇంత మంచి చీర నీకెట్లా చింపబుద్దయిందే? అది మా పెళ్ళైన కొత్తలో మా ఆయన నాకు ఇష్టం తనుకున్న చీర. అసలు నీకు దీని గురించి అర్థమైతే లేదు కానీ ఈ చీర ఎందుకు చింపిందో తెలుసా? ఎందుకు చింపింది? నన్ను తిట్టడానికి ఆవిడెవరు అని కోపంగా చింపింది. నువ్వో పిచ్చిమాలో కానివి, దీన్ని నెత్తి మీద ఎక్కించుకొని దింపుతావు. అసలు ఇది రోజు ఏమంటుందో తెలుసా నాతోటి? నేను పెళ్లి చేసుకున్నది నీతో సంసారం చేసానికని మీ అన్న వదినలకు పనులు చేసుకోడానికా అంటది. దీన్ని పెళ్లి చేసుకుని నేను పెద్ద తప్పు చేసిన, ఇది నాకు పెద్ద రాక్షసి లెక్క తయారైంది. వదినే, దీని ముఖం చూసి ఊకోకు. దీని సంగతి అటో ఇటో తేలాలే. నువ్వు కోపం తెచ్చుకో. దీన్ని ముక్కలు ముక్కలు చేసి దండెం మీద ఆరాయి. నువ్వు గిట్లనే చూసుకుంటూ ఉన్నావనుకో, ఇది నీ నెత్తి మీదకి ఎక్కుతుంది. ఏమడుతున్నావు? ఆ చీర పాతదై చీ కొట్టి చినిగింది. గీంత మాత్రానికే ఓ ఓడుతున్నావు. నువ్వు ఒకో చెల్లె ఏడవకు. ఇది కాకుండా ఇంకొకట మీ బావని ఇంకో కొత్త చీర దమ్మంటది. ఊకో ఏడవకు. అరే గింత సేపు ఊరిన అవలగానైనా కదా. ప్లానంతా పెడిచిపెట్టి కారా మల్లికార్జును. మంచి నీళ్ళు తాగుతావా? ఏంటిదిరా అది? బీరు. బీరా? ఏమన్నా పండుగ నా ఇంటికి వాళ్ళని చుట్టాలత్తురా. పండుగ లేదు, చుట్టాలత్తలేరు. నాకే మనసు మంచిగా లేదు, తాగాలనిపించింది తెచ్చుకున్నా. మనసు మంచిగా లేకుంటే తాగుడేంద్రా? ఏందో భయం లేకుండా మాట్లాడుతున్నావు. భయమా? నేను ఎందుకు భయపడాలి? ఏం తప్పు చేసిన? సమయం సందర్భం లేకుండా తాగడం తప్పు కదా? తప్ప? ఏం తప్పు చేసిన? నా పైసలు నేను సంపాదిస్తానా, తాగుతానా? అయినా ఎవరి కోసమో నా కోరికలు చంపుకోవాల్సిన అవసరం నాకు లేదు. అరే తలకాయ తిరుగుతుందా? నీకేమైనా పిచ్చలేసిందా? మర్యాద మర్యాద మరవద్దు. నన్ను పిసోడంటవా? మర్యాద ఏంది మర్యాద? నాకు మర్యాద లేనప్పుడు ఈ ఇంట్లో నేనుండ? నేనేమన్నా చిన్నపోరన్నా? నాకు పెళ్ళైంది, నాకు పిల్ల ఉంది. నా పిల్ల ముంగట నన్ను పిసోడంటవా? ఏయ్, నేను ఆటో తీసుకొస్తా, సామాన్ చదిరిపెట్టు, ఏరువడదాం. పోరా ఆపో, పెద్దోనువైనావు. పెద్దోడైండేవాడు ఏరువడతాడట. చదిరిన సామాన్ అంతా మనదే నానే, పోదాంపా. అదినేది? లోపల కూసోని ఏడుతాంది. ఏడుపా? ఎందుకు? ఏమన్నా వేరే దేశం పోతానవా? వేరే ఇంట్లకే కదా పోయేది. వేరే ఇంట్లకు కాదు, ఈ ఇంట్లోనే ఉంటాను. వాళ్ళే పోతారట, వాళ్ళే ఏర్పడతారట. నీకేమన్నా పిసలేసిందాని? వాళ్ళు ఏర్పడేంది? మనం కదా ఏర్పడాల్సింది. నేను చెప్పేది నిజమే. ఆ సామానంతా వాళ్ళదే, కావాలంటే అక్కనడుగు. ఏందదినే? అవును, మేమే వేరుపెడుతున్నాం. ఇగో చెల్లే, మా మరదనైతే మంచి చూసుకో. ఇంట్లో రెండు నెలలకు సరిపడే సామాన్లు ఉన్నాయి, ఈ గురంతో పని చేసుకో. పడతాడు ఏరు, వాడు పడేది నేనే పడతా. నాకేమైనా బతకరాదు? అయింది. ఏమే అత్తున్నావా? వత్తన్నా. నేనేమో మర్చిపోయినా? మంచిగుండూరి, లొల్లులు పెట్టుకోకుర్రి. ఏం చేద్దాం, మనం కలిసిండే యోగం లేదు. సరే, అక్కడ రెండు మూడు గిన్నెలు ఉన్నాయి, ఇక నేను తీసుకొని పోతా. అరే వీళ్ళకి ఏమన్నా పిసలేసిందా? ఏరు పడాల్సింది మనం కదా. అమ్మయ్యా, ఇద్దరు పెద్దలు పోయినరు. ఇంత పెద్ద ఇంట్లో మన ఇద్దరమే కదా. పో, తలుపులేసి రాపో, మంచిగా కూర్చుండి ముచ్చట్లు పెట్టుకుందాం. ఏ, నీకేమైనా పిసలేసిందానే? నీకు సంతోషంగా ఉందా? ఈ వయసులో వాళ్ళు వేరే ఇంట్లో కిరాయికి ఎట్లుంటారే?
మీరే కదా వేరుపడదామన్నది. వాళ్ళు ఏర్పడితేంది, మనం ఏర్పడితేంది, అంత ఒకటే కదా. అంత ఒకటే ఎట్లయితే, అది అదే ఇది ఇదే. అన్నా మీరు ఇల్లు విడిచిపెట్టి పోవద్దన్నా. అద్దడానికి నువ్వు నీరా? నీ తమ్ముణ్ణి. నీకు హక్కు లేదు. పద్ధతి అంటే పద్ధతే. అయినా నువ్వు కోరుకునే కదరా ఇది. నా మీద కోపం కొద్దీ నువ్వే ఏర్పడతాను. నేనేం తప్పు చేసినరా? ఒక్కగానే ఒక తమ్మును అని నేను జాగ్రత్త పడ్డా, కంట్రోల్లో పెట్టాలనుకున్నా. పలానే తమ్ముడు అంటే మంచోడు అనాలనుకున్నా. అదే అరా నేను చేసిన తప్పు. అరే ఇవన్నీ చేసేది తప్పు అయితే ఇప్పుడు చేసేది కరెక్టేరా? ఎందుకంటే మీరు సంతోషంగా ఉండుంటే కదరా మాకు కావాల్సింది. అన్నా ఇన్ని రోజులు మీరు చేసేవి తప్పులని మిమ్మల్ని ఎదిరించలేక నాలో నేనే బాధపడ్డా. కానీ నేను చేసేటి తప్పులని ఈరోజు తెలుసుకున్నా. నా తప్పులు మీరు నెత్తివేసుకొని ఏర్వాడు కరెక్ట్ కాదు. నా తెలివంతనంతో మీ మనసుతో బాధ పెట్టిన ఈరోజు నుంచి మీరు ఎట్లా చెప్తా అట్లు వింటా. అంతేగాని మీరు ఇల్లు విడిచిపెట్టి పోవద్దన్న, నన్ను క్షమించన్నా, నన్ను క్షమించు. మీరు ఎటు పోకుండ్రీ బావా, అందరం కలిసి ఉందాం బావా. మాసాల్తి నోటుకొచ్చినట్టు తిట్టి ఇప్పుడు కాలు పట్టుకుంటుండ్రా. అయినా నేను చెప్పినట్టు అయితేనే నేను ఇంట్లోకి వస్తా. ఏందన్నా? మీరు 9 నెలల ఒక పాపని ఇంట్లోకి తీసుకొస్తా అంటేనే మేము ఇంట్లోకి వస్తాం. 9 నెలలు ఎందుకు బావా? ఇంకో 6 నెలలు చాలు. అవునా? నిజమానే, ఎంత మంచి మాట చెప్పినావు. నిజమానే.